దాంతోపాటు ఇక మళ్ళొక్క అంశానికి సంబంధించి చూద్దాం ఏంటంటే పూర్తి ఇగో చూడరి నాగార్జున సాగర్కు సంబంధించి ఇగో సుంకేసుల డ్యామ్ దిగోనే ఎం ఎండిపోయి ఉన్నదట ఇగ చూడరు తెలంగాణ ప్రజల ఇగో ఫోటోనన్నా చూడ్రీ ఎంత క్లారిటీగా కనబడతాను ఇగో చూడర్రీ ఏమైనా ఉన్నాయా నీళ్ళు ఎండిపోయి కనబడతాను చూడరి ఇది ఎక్కడ సుంకేసుల డ్యామ్ దిగువన ఎండిపోయి ఇలా కనబడుతున్న పరిస్థితి ఇగో ఇక్కడ నాగార్జున సాగర్ పడిపోయిన నాగార్జున సాగర్ యొక్క నీటి మట్టం ఎజోడ్రీ అడగంటిన సాగర్ ఎండిన సుంకేస్లా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను మొత్తానికి ఏంది అంటే ఇక్కడ ఏంది పదమూడు వందల యాభై క్యూసెక్ల నీటిని వినియోగిస్తారు గరిష్టంగా నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు ఉండాలి ప్రస్తుతం ఐదు వందల పదిహేడు అడుగులకు చేరడంతో మరోవైపు నిరుడు జూన్లో తుంగభద్ర నదిలో ప్రవాహం కనిపించింది జూలైలో భారీ వరదలు వచ్చే గత ఏడాది జూలై పదహారున జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి శివార్లో శుంకేశ డ్యామ్ నుంచి ఒకటి పాయింట్ ఆరు ఒక లక్షల క్యూసెక్ల నీటిని కూడా విడుదల చేస్తారు కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు ఇన్ఫ్లో నమోదు కాలేదు దీంతో డ్యామ్లన్నీ కూడా ఎట్లా పోతున్నాయని చెప్పే ప్రయత్నం అయితే కనబడుతున్నది ఆలోచించండి దయచేసి ఇక్కడ రాష్ట్రం ప్రభుత్వానికి సంబంధించి మేము కాళేశ్వరం నీళ్ళు ఎత్తున్నాం ఇతర ఏమి జరగట్లేదు అనేది ప్రధాన ధామాలు దూరభారం సౌకర్యాలు ఇవి పెండింగ్ బిల్లులతో పలుచోట్ల అసంతృప్తిగా వైకుంఠ ధామాలు ఇది కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండలంలోని సిర్పూర్ గ్రామానికి కిలోమీటర్లోని వాగువొడ్డున నిర్మించిన వైకుంఠ ధామం గత ఏడాది ఆ ఏడాది క్రితం కూలిపోయింది ఇప్పటి వరకు దాన్ని పునర్నిర్మించలేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి వైకుంఠ ధామాలకు సంబంధించి నీళ్లు లేవు విద్యుత్ సౌకర్యం లేదు ఇక్కడ ఏంది అంటే ఇక్కడ నిజామాబాద్ జిల్లా నవీన్పేట మండలం శివతండాలో ఇరవై పన్నెండు లక్షల అరవై వేల రూపాయల వ్యయంతో వైకుంఠ ధామం నిర్మించాలి ఇప్పటివరకు స్నానాలకు నీళ్ళు ఇవ్వని చెప్పి ఏంటంటే ఊరవతల ఏంటంటే ఇగో గిట్లా నిర్మించి ఇగో గిట్ల గిట్ల సుడు రాగుల పొంటి వంకల పొంటి నిర్మిస్తే అవి కూలిపోయినాయి ఇప్పుడు ఎవరు కట్టాలి దీనికి అంటే మన సొమ్ము మన సొమ్ము అంతా ఆగమైపోయినట్టే కదా వాస్తవమైన విషయమే కదా ఇదే వాస్తవమే కదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగే విపత్తులండి ఇవేమి పాపాలు పెరిపోయినందుకే వానలు పడతలేవు లాల్ దర్వాజా భవిష్యత్తుల వాళ్ళను మాతంగి అనురాధ అంటూ కూడా చూడొచ్చు ఆలస్యమైన వర్షాలు కురుస్తాయని వెళ్ళడి మహంకాళి భోనాలలో ఘనంగా రంగం గట్టాల ఊరేగింపు అంటూ కూడా చెప్పిన పాపాలు కాదు ఫస్ట్ వీళ్ళు ఏం చెత్తాలంటే చెరువులన్నింటినీ కూడా ఈ ఏంది మన కల్వకుంట్ల చంద్రశేఖర్ రెండు కో రెండు కోట్ల పంతొమ్మిది అనుకుంటా రెండు వందల పంతొమ్మిది కోట్ల మొక్కలను నాటినట్టు అంటే ప్రతి అరగుంటకు మొక్క రావాలి రైల్వే స్టేషన్లు కానీ రైల్వే పట్టాలు కానీ బస్టాండ్లు కానీ ఇండ్లు కానీ చెరువులు కానీ జామ్లు కానీ మరి అరితారం ఎడవయింది ఎడవైంది హరితహారానికి సంబంధించి ఓ పక్కనేమో స్టాండ్ మాఫియా ఇంకో పక్కనేమో చెట్లనే మొత్తానికి ఇప్పుడు కొండగట్టు మీద కూడా పడ్డరు రేపు ఎల్లుండో దానికి సంబంధించి కూడా అవుతుంది మీరు చూడరి మొత్తానికి అటవీ మేము హరతహారం నడుతున్నా నాటుతున్నామని చెప్పిందో కానీ ఇక్కడ ఏంటి అటవీ దానికి సంబంధించిన ఒకసారి రిపోర్ట్ ఇచ్చారు మన స్థానం ఎక్కడ ఉన్నది చూడు అటవీ విస్తీర్ణ ఎంత ఘోరంగా పడిపోయిందో చూడరి రెండు వందల పంతొమ్మిది కోట్ల మొక్కలు నాటినా మరి ప్రతి అరగుంట కోటి రావాలి ఏడొస్తుంది మొత్తాన్ని పాపాలు విరిగిపోయినాం అంటూ కూడా చెప్తున్న పరిస్థితిగా పడుతుంది